దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 29:32 యెహోవా నా శ్రమను చూచియున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు తమ దేవునికి మొర్రపెట్టగా, ఆయన వారి మూలుగును విని తమ ప్రజల బాధలను, తమ ప్రజల యొక్క దురవస్థలను నిశ్చయముగా చూచి వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించునటువంటి శ్రేష్టమైన దేశమునకు వారిని నడిపించుటకును వారి మధ్యకు దిగివచ్చి ఉన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనకున్న శ్రమలను బట్టి అందరూ మనలను విడిచిపెట్టినా యెహోవా మనలను చేరదీస్తారు. కష్టకాలమందు శ్రమకు తాళలేక మనమున్న దీన స్థితిని బట్టి యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసి నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి సదాకాలము మనకు తోడుగా ఉంటారు. ఆయన మన యందు లక్ష్యముంచునట్లుగా దేవుని దృష్టికి యథార్థ హృదయలమై జీవించుచు, సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకొనుచు, సహనముతో యెహోవా కొరకు ఎదురు చూచుచు, సమస్త విషయాలలో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా శ్రమలలో మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.